गुड मॉर्निंग ऑल ऑफ यू थर्ड बी अकाउंट स्टूडेंट्स। मैनेजमेंट अकाउंटिंग लो रेशियो एनालिसिस संबंधी प्रॉब्लम्स चेद्दाम। फाइंड प्रॉफिटेबिलिटी रेशियोस, मन के रेशियोस लो प्रॉफिटेबिलिटी रेशियोस, लिवरेज रेशियोस, टर्नओवर रेशियोस, अलागे इला नंबर आफ् रेशियोस उंटाई। अंदुलो फस्ट वन प्रॉफिटेबिलिटी रेशियोस, इंदुलो मन की कोई विवरालु इव्वडं जरिगिंदी। अभी ओपनिंग स्टॉक 14,000, पर्चेजेस 46,000, वेजेस 10,000, कैरेज इनवर्ड्स 3,000, सेल्स 75,000, क्लोजिंग स्टॉक 15,000, सैलरीज रुपीस 10,000, ट्रैवलिंग एक्सपेंसेस 4,000, ऑफिस एक्सपेंसेस 12,000। ये विवरण तोटी मन की अलगे सेलिंग एक्सपेंसेस 3,000। फाइंड एक्सपेंसेस रेशियोस एंड जी ग्रॉस प्रॉफिट रेशियो एंड नेट प्रॉफिट रेशियो और नेट लॉस रेशियो। प्रॉफिट वस्ते प्रॉफिट रेशियो चेयाला, लॉस वस्तुन्नट्लयिते नेट लॉस रेशियो चेयटं जरुगुतुंदी। सो इच्चिन विवरालु एदैते उन्नदो आ विवरालु मनकी चूसी अब्जर्व चेस्ते इच्चिन विवरालनु बट्टि मनकी पीएनएल ट्रेड अकाउंट एंड पीएनएल अकाउंट प्रिपेर चेयवलसि उंटुंदी। ఇంతకు ముందు వీడియోలో కూడా మనం కొన్ని వివరాలు ఇస్తే ట్రేడ్ అకౌంట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే ఇచ్చిన ఈ వివరాల నుంచి ట్రేడ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేయండి. ట్రేడ్ అకౌంట్ పిఎండ్ఎల్ అకౌంట్ వేసిన తర్వాత ఫస్ట్ మనకి ఓపెనింగ్ స్టాక్ 14,000 ఇచ్చారు. సో డెబిట్ సైడ్ 2 ఓపెనింగ్ స్టాక్ 14,000 వేయండి. అండ్ నెక్స్ట్ వన్ పర్చేజెస్ ఇవ్వటం జరిగింది, 2 పర్చేజెస్ 46,000 వేయండి. నెక్స్ట్ వన్ 2 వేజెస్ 10,000 వేయండి. నెక్స్ట్ వన్ 2 క్యారేజ్ ఇన్వర్డ్స్ 3,000 వేయండి. ఆ తర్వాత సేల్స్ ఇవ్వటం జరిగింది, అవి క్రెడిట్ సైడ్ పడితే బై సేల్స్ 75,000 వేయండి. నెక్స్ట్ వన్ బై క్లోజింగ్ స్టాక్ 15,000 వేయండి. నెక్స్ట్ వన్ సాలరీస్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. ఇవి పిఎండ్ఎల్ అకౌంట్లో పడతాయి కాబట్టి ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, వేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్ డెబిట్ సైడ్ వేయండి, సేల్స్, క్లోజింగ్ స్టాక్ క్రెడిట్ సైడ్ వేయండి. వేసిన తర్వాత క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి. టోటల్ 75,000 ప్లస్ 15,000 19,000 అవుతుంది. ఇదే 19,000 డెబిట్ సైడ్కి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, 2 వేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఈ 4 ఐటమ్స్ కూడండి. కూడిన తర్వాత ఈ 90,000ని తీసేయండి, 17,000 వచ్చింది. సో దిస్ ఈజ్ ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి రిజల్ట్. 2 గ్రాస్ ప్రాఫిట్ అని రాయాలి. రాసిన తర్వాత ఇదే 2 గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రెడిట్ సైడ్కి బై గ్రాస్ ప్రాఫిట్ అని తీసుకువెళ్ళండి. ఇక్కడ నుంచి పిఎండ్ఎల్ అకౌంట్ స్టార్ట్ అవుతుంది. సో పిఎండ్ఎల్ అకౌంట్ స్టార్ట్ అయిన తర్వాత డెబిట్ సైడ్ పడేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి డెబిట్ సైడ్ వేద్దాం. 1 2 సాలరీస్ 10,000 వేయండి. నెక్స్ట్ వన్ 2 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 4,000 వేయండి. 2 ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 12,000 వేయండి. 2 సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 3,000 వేయండి. వేసిన తర్వాత టోటల్ చేద్దాం. యాక్చువల్గా అయితే క్రెడిట్ సైడ్ గ్రాస్ ప్రాఫిట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే ఎక్కువగా ఉంటుంది, మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఈ ప్రాబ్లమ్స్లో డెబిట్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, డెబిట్ సంబంధించిన టోటల్ ఎక్కువగా ఉంది. 10,000, 4,000, 14,000, 14,000 ప్లస్ 12,000 26,000, 26 ప్లస్ 3,000 29,000 అయింది. సో 29,000 డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, ఇదే బ్యాలెన్స్ని క్రెడిట్ సైడ్ తీసుకెళ్ళండి. క్రెడిట్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాత గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో 17,000 తీసేయండి. నెట్ లాస్ వచ్చింది, నెట్ లాస్ 12,000 వచ్చింది. సో మనకి ఇచ్చినటువంటి వివరాల నుంచి ట్రేడ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనకి ఎక్స్పెన్సెస్ రేషియోస్, గ్రాస్ ప్రాఫిట్ రేషియో అండ్ నెట్ లాస్ రేషియో మనం కడతాం. ఫస్ట్ వన్ గ్రాస్ ఎక్స్పెన్సెస్ రేషియోస్. ఎక్స్పెన్సెస్ రేషియోలో ఫస్ట్ వన్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో కడదాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో కట్టాలి అంటే మొట్టమొదటిగా ప్రిన్సిపల్ ఏంటి,
ग्रॉस प्रॉफिट रेशियो इज इक्वल टू ग्रॉस प्रॉफिट बाय नेट सेल्स इनटू 100. वंस अगेन, ग्रॉस प्रॉफिट रेशियो इज इक्वल टू ग्रॉस प्रॉफिट बाय नेट सेल्स इनटू 100. ग्रॉस प्रॉफिट मन के लिए 17,000 रावटन जरिगिंदी. सो 17,000 वच्चिंदी. ई 17,000 बाय सेल्स 75,000 अंटे 17,000 बाय 75,000 इंटू 100. सो अदि वेस्ते मन की आंसर अनेदि वस्तुंदी. ग्रॉस प्रॉफिट रेशियो इज ईक्वल टू ग्रॉस प्रॉफिट बाय नेट सेल्स इंटू 100. 17,000 बाय 75,000 इंटू 100 23% मन को रावटन जरिगिंदी. ओकेनंडी. नाउ नेक्स्ट वन, नेट लॉस रेशियो अंटे मन को लॉस वच्चिंदी. नेट लॉस, नेट प्रॉफिट रेशियो अंटे नेट प्रॉफिट बाय नेट सेल्स इंटू 100. एट द सेम टाइम लॉस वच्चिंदी काबट्टी नेट लॉस बाय नेट सेल्स इंटू 100. नेट सेल्स एंत वच्चिंदी, नेट लॉस एंत वच्चिंदी, मन की 12,000 रावटम जरिगिंदी. सो प्रॉब्लम लो मन की 12,000 वच्चिंदी. आ 12,000 मनमु इक्कड वेद्दामु. 12,000 बाय 75,000 इंटू 100 16 आंसर वच्चिंदी. सो नेट लॉस रेशियो इज ईक्वल टू नेट लॉस बाय नेट सेल्स इंटू 100. 12,000 बाय 75,000 इंटू 100. सो आंसर इज 16,000. అంటే 100% సేల్స్ జరిగినప్పుడు 16% నెట్ లాస్ జరిగింది అని దీని అర్థం. అలా గ్రాస్ ప్రాఫిట్ కూడా అంతే. 100% సేల్స్ ఉంటే 23% గ్రాస్ ప్రాఫిట్ ఉంది అని అర్థం అండి. నా నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రేషియో చూద్దాం. ఎక్స్పెన్సెస్ రేషియోలో ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. ఎక్స్పెన్సెస్ రేషియోలో ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ప్రిన్సిపల్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇక్కడ ఈ ఎక్స్పెన్సెస్ రేషియోలో ఏది ఇచ్చినా ఆ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ అని రాయాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అయితే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ రేషియో అయితే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఏ ఎక్స్పెన్సెస్ అయినా ఆ ఎక్స్పెన్సెస్ అనే న్యూమరేటర్లో వేయండి, డినోమినేటర్లో నెట్ సేల్స్ వేసి ఇంటూ 100. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే డెబిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏం వస్తాయో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10,000 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఈ మూడు వస్తాయి. సాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 10,000 ప్లస్ 14,000 ప్లస్ 12,000 26,000 వస్తుంది. సో 26,000 ఇక్కడ మనకి వేయటం జరిగింది. 26,000 బై నెట్ సేల్స్ 75,000 ఇంటూ 100. ఇక్కడ అర్థమైందండి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అయితే పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడు, ఆఫీసు అడ్మినిస్ట్రేషన్కి ఏం పడతాయో మనకు తెలియాలి. మనకు ఆల్రెడీ మీరు కాస్ట్ అకౌంటింగ్లో కాస్ట్ షీట్లో వేశారు ఆఫీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్గా ఏమేమి తీసుకోవాలో మీకు తెలుస్తుంది. సాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ దీస్ ఈ మూడు మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్గా తీసుకోండి. టోటల్ 10,000 ప్లస్ 14,000 ప్లస్ 12,000 టోటల్ 26,000 బై 75,000 ఇంటూ 100 35% మనకు వస్తుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అనేవి 35% ఉంది. 100% సేల్స్లో 35% ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. చూడండి, మన గ్రాస్ ప్రాఫిటే 23% ఉంది, మీకు ఆల్రెడీ చెప్పాం. ప్రాఫిట్ ఏమో 23% ఉంది, ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 35% ఉంది. అందుకే మనకు నెట్ లాస్ వచ్చింది. నెట్ లాస్ రావడానికి దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే అది, ఎందుకంటే ప్రాఫిట్ అనేది ఎక్కువ పర్సెంట్ ఉండాలి, ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ పర్సెంట్ ఉండాలి. 100% సేల్స్ అనుకుంటే 23% గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, అక్కడ వరకు పర్వాలేదు. బట్ తరువాత వచ్చేటప్పటికి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి, 35% వచ్చింది. అందుకే మనకి 16%
నెట్ లాస్ రావటం అనేది 16% నెట్ లాస్ 16% రావటం జరిగింది. ఓకేనండి. నౌ నెక్స్ట్ వన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో కూడా మీకు ఇందాక చెప్పాను. ఏ ఎక్స్పెన్సెస్ అయితే ఆ ఎక్స్పెన్సెస్ న్యూమరేటర్లో వేయండి, నెట్ సేల్స్ అనేవి డినోమినేటర్లో వేసి ఇంటూ 100 కొట్టండి. నౌ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ లెక్కలో ఎంత ఉంది? 3000 ఉంది. ఆ 3000 బై సేల్స్ ఎంత? 75000 ఇంటూ 100 వేయండి. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. 3000 బై 75000 ఇంటూ 100 4 వచ్చింది. సో దీన్ని బట్టి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనేవి మనకి 100% సేల్స్ అయితే 4% సెల్లింగ్ ఎక్స్పెన్సెస్గా మనం అనుకోవాలి. ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? మొత్తం ప్రాబ్లం అంతా అందరికీ అర్థమైందండి. నౌ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి స్వాతి లత ట్రేడింగ్ కంపెనీ P&L అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2009 పర్టికులర్స్ గివెన్ బిలో. క్రింద 2009 December 31 నాటికి ట్రేడ్ అండ్ P&L అకౌంట్ ఇవ్వటం జరిగింది. వర్తక లాభ నష్టాల ఖాతా ఇవ్వటం జరిగింది. 2 ఓపెనింగ్ స్టాక్ 3000, 2 పర్చేజెస్ 20000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8000, అలాగే సేల్స్ 30000, క్లోజింగ్ స్టాక్ 3800, టోటల్ 33800 ఫైండ్ అవుట్ చేసింది. గ్రాస్ ప్రాఫిట్ 10000. నౌ నెక్స్ట్ టు బి కంటిన్యూడ్ టు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. అందులో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 2000, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1000, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ 1000, గ్రాస్ ప్రాఫిట్ 10000. సో టోటల్ చేస్తే నెట్ ప్రాఫిట్ 6000 వచ్చింది. ఈ ప్రాబ్లమ్ని బట్టి మనకి ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఎక్స్పెన్సెస్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ రేషియో అండ్ ఆపరేటింగ్ రేషియో. ఈ 4 రేషియోస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ ప్రాఫిట్ రేషియో. ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ రేషియో అంటే గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఇవ్వటం జరిగింది చూడండి. గ్రాస్ ప్రాఫిట్ లెక్కలో ఎంత ఇవ్వటం జరిగింది? 10000 ఇవ్వటం జరిగింది. సో 10000 బై 30000 సేల్స్ ఇంటూ 100. యాక్చువల్గా గ్రాస్ ప్రాఫిట్కి రేషియోకి మీకు తెలుసు, గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సో గ్రాస్ ప్రాఫిట్ 10000 బై సేల్స్ 30000 ఇంటూ 100 ఎంత వచ్చింది మనకి? 33% రావటం జరిగింది. డిడ్ యూ అండర్స్టాండ్? నౌ నెక్స్ట్ వన్ నెట్ ప్రాఫిట్ రేషియో. మీకు నెట్ ప్రాఫిట్ రేషియోలో నెట్ ప్రాఫిట్ అనేది మనకి ఎంత వచ్చింది? 6000 వచ్చింది. సేల్స్ 30000 ఆల్రెడీ తెలుసు మీకు. సో నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. 6000 బై 30000 ఇంటూ 100 20% వచ్చింది. దీని బట్టి అర్థమైంది ఏంటండి, గ్రాస్ ప్రాఫిట్ రేషియోలో గ్రాస్ ప్రాఫిట్కి సంబంధించి సేల్స్ 100% అనుకుంటే 33% గ్రాస్ ప్రాఫిట్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా మనం చూసినట్లయితే 100% సేల్స్ అయితే 20% నెట్ ప్రాఫిట్ ఉంది అని అర్థం. సో మనకి టోటల్ సేల్స్లో ఈ గ్రాస్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఎంత శాతం ఉంది అని తెలుసుకోవడానికి ఈ రేషియోస్ అనేవి ఉపయోగపడతాయి. నౌ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రేషియోస్. ఈ ఎక్స్పెన్సెస్ రేషియోలో ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రేషియో. మీకు ఇందాక చెప్పాను, ఎక్స్పెన్సెస్ అనేవి న్యూమరేటర్లో వేయండి, నెట్ సేల్స్ అనేవి ఉంటుంది. సో ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి? ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయంటే లెక్కలో చూడండి, 2 ఆపరేటింగ్ ఆ ఎక్స్పెన్సెస్లో ఉన్నాయి. ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 2000, అలాగే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ 1000. సో ఇవి ఎంత పడతాయి? ఇక్కడ చూడండి, 2000 ఓన్లీ
ఓన్లీ మనకి ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ మాత్రమే పడతాయి. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ అనేవి సెల్లింగ్లోకి వెళ్తాయి. ఇక్కడ మనం తీసుకునేది ఓన్లీ ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2000 మాత్రమే తీసుకోండి. సో ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ 2000 బై సేల్స్ 30,000 ఇది తీసుకుని చేయండి. సో ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ రేషియో ఇజ్ ఈక్వల్ టు ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ రేషియో ఇజ్ ఈక్వల్ టు ఏడిఎంఎన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100 2000 బై 30,000 ఇంటూ 100 7% వచ్చింది. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్లో రేషియో ఏంటి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్లో మనకి ఇందాక చూసాము అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఏమో ఆఫీస్కి వెళ్ళాయి, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఈ రెండు వస్తాయి, ఈ రెండు. సో రెండు 2000 బై 30,000 ఇంటూ 100 7% వచ్చింది. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ మనకి 7% అనేది రావటం జరిగింది. నా నెక్స్ట్ వన్ ఏంటంటే ఆపరేటింగ్ రేషియో. ఇది మస్ట్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్, చూడండి ఆపరేటింగ్ రేషియో. సో ఆపరేటింగ్ రేషియో అంటే దాని ప్రిన్సిపల్ ఆపరేటింగ్ కాస్ట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైనింగ్ చాలా అట్లా వస్తుంది, వినండి. ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఇక్కడ నెట్ సేల్స్ అనేవి ఆల్రెడీ 30,000 మనకి ఇవ్వడం జరిగింది. ఇక ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఏంటంటే దానికి ఫర్దర్గా డీటెయిల్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ గుర్తుంచుకోండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కానీ క్యారేజ్ ఇన్వర్స్ కానీ ఉంటే వాటిని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలి. మరొకసారి అండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ క్యారేజ్ ఇన్వర్స్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ యొక్క వివరణ. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది మనకి ఎలా వస్తుంది ఇక్కడ లెక్కలో చూద్దాం. చూడండి ఇక్కడ లెక్కలో ఓపెనింగ్ స్టాక్ 3,000, పర్చేజెస్ 20,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,000. ఇప్పుడు ఏం చేయాలి? ఓపెనింగ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ 33,000 ప్లస్ పర్చేజెస్ 20,000 ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,000. 3 + 20,000 23,000, 23,000 ప్లస్ 800 మైనస్ 3,800. ఇక్కడ మీకు చూపించాను చూడండి, 3,000 ఓపెనింగ్ స్టాక్, 20,000 పర్చేజెస్, 8,000 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ 3,800. మనకు ఆన్సర్ 20,000 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది. ఇక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ చూడండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాం కదా. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి మీకు సింపుల్ పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేసినటువంటి ఆల్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్ చూడండి, పిఎన్ఎల్ అకౌంట్లో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాము. అందులో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ 2,000, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1,000, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ 1,000. ఈ 3 తీసుకో, ఇంకేమైనా ఉంటే అవి కూడా తీసుకో. ఇక ఈ లెక్కలో ఈ 2-3 ఉన్నాయి కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా ఖర్చులు 2,000, అమ్మకం ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 1,000, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ విత్తకు సంబంధించినటువంటి ఖర్చులు 1,000, 2 + 1 + 1 4,000 వస్తుంది. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2,000 + 1,000 + 1,000 టోటల్ వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 20,000 ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 4,000. సో 24,000. ఇక్కడ ప్రిన్సిపల్కి రండి. ప్రిన్సిపల్ ఏంటి? ఇప్పుడు చెప్పింది ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్
by net sales into 100. ఇక్కడ ఏ కాస్ట్ అయినా న్యూమరేటర్లో వేయాలి, తర్వాత బై నెట్ సేల్స్ అన్నాము. సో ఆపరేటింగ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ కాస్ట్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. ఆపరేటింగ్ కాస్ట్ అంటే ఎలా వస్తుందన్నాను, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుందన్నాను, పర్చేజెస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఇది ఆల్రెడీ మీరు కాస్ట్ షీట్లో కూడా చేస్తున్నారు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎలా వస్తుంది, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ క్యారేజ్ ఇన్వర్స్, ఇక్కడ ఇవ్వలేదు క్యారేజ్ ఇన్వర్స్, మైనస్ క్లోజింగ్ స్టాక్. సో అలా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చేసాము. ఇక ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే P&L అకౌంట్లో డెబిట్ సైడ్ వేసినటువంటి ఖర్చులు. ఇక్కడ నాన్ ఆపరేటింగ్ అంటే అవి వేయకూడదు, ఓన్లీ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇలా ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ పడతాయి. ఇక్కడ మనకు 3 ఇచ్చారు, 2000 ప్లస్ 1000 ప్లస్ 4000 వచ్చింది. టోటల్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 20,000 ప్లస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ 4000, 24,000. సో ఆపరేటింగ్ కాస్ట్ 24,000 బై నెట్ సేల్స్ 30,000 ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ ఆపరేటింగ్ రేషియో 80% వచ్చింది. ఓకేనండి, అర్థమైందా? అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి నాకు ఫోన్ చేసి అడగండి. థ్యాంక్ యూ ఎవరిబడి.